మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు ఆవులు వాటి మూత్రం పేడతో వ్యక్తిగత ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని శివరాజు అన్నారు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు ఇండియన్ వెటనరీ అసోసియేషన్ నిర్వహించిన మహిళా పశువైద్యుల సమ్మేళన సదస్సులో శక్తి రెండు ఇరవై పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం ఈ మేరకు మాట్లాడారు గోవుల పెంపకం ద్వారా మధ్యతరగతి రైతులకు వ్యాపారులకు లాభం చేకూరే వివిధ మార్గాలను పశువైద్యులు అన్వేషించాలని శివరాజు సూచించారు మరోవైపు గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు గోవుల పెంపకంపై ఆధారపడి సఫలీకృతమయ్యారని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల అన్నారు ఉమెన్ వెటనరీ గార్వ్యూటర్లకు సాయం అందించే దిశగా కేంద్రం అడుగులేయాలని కోరారు